హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మార్నింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే చిట్టి ఆమ్లెట్లు ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసొద్దాం. పదండి, ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. మరి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనం ఆమ్లెట్లోకి వేసుకుంటాం కదా, అలాగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇది ఈవెన్గా మిక్స్ అవటానికి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నానండి నేను. ఇది డబుల్స్ ఉన్న ఎగ్స్ అండి, అందుకు 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలాగే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగడాలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, అందులోకి చిన్న చిన్నగా ఆమ్లెట్లలా వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇప్పుడు అందులోకి ఈ ఆమ్లెట్ మిక్స్ని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూస్తారండి, అంత ప్లఫీ ప్లఫీగా వచ్చినాయో, బాగున్నాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని రెబ్బలు వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ వేసుకోవాలి, ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్ అంతా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి. మన టీ గ్లాస్లోకి 1/2 వాటర్ వేసుకొని మనం ముందుగా ఫ్రై ఆమ్లెట్లు చేసుకున్నాం కదండి, అవి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఆమ్లెట్లకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి 3 టు 4 మినిట్స్. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటున్నాయి. ఇది ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా పప్పుచారు రసంలోకైనా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లక్కీ మోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం